నిజాయితీగా వ్యాపారం చేసే మార్గదర్శి చిట్ ఫండ్ పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. సిఐడిని చేతుల్లో పెట్టుకొని తనను ప్రశ్నించే వారి గొంతు అణచివేసేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. జగన్ పై ఉన్న కేసులను సిఐడి అధికారులు ముందు దర్యాప్తు చేయాలని సవాల్ విసిరారు. ఈ రోజు ఒక ఆయన అంటున్నాడు సిబిసిఐడి ఎవరో పిటిషన్ పెట్టలేదంట మార్గదర్శి పైన, పిటిషన్ పెట్టకపోయినా ఈయనే ఎతికాడంట, ఎతికితే తప్పులు జరుగుతాయని ప్రివెంటివ్ గా ఆయన చేశాడంట. అయ్యా జగన్మోహన్ రెడ్డి పైన ఒకసారి ఎన్క్వైరీ చేయబోయ్. 13 కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి, ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు. ఒక్క రిషికొండ జాలు ఈయన జైల్లో పెట్టడానికి, 100ల తప్పులు చేసిన మీరు నీతి నిజాయితీగా బతికిన మిత్రుల పైన, బ్రాండ్స్ పైన, పరువు కోసం బతికిన వ్యక్తుల పైన నేరారోపణలు పెడతారా మీరు?